స్తోత్రం. హోరేబు స్వరం అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. దేవు నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హోరేబు స్వరము అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులైన వారందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారం వెంబడి వారము క్రమం తప్పకుండా మా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని దీవెనలు పొందుకుంటున్నారని మేము ఎంతగానో నమ్ముతూ ఉన్నాం. ప్రభు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి మీ ఆలోచనలన్నీ కూడా సఫలము చేయునుగాక. ఆమేన్. ఈ వర్తమానాన్ని వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఎంతకాలంగానో ఒక అంశం గురించి నువ్వు ప్రార్థించి మరి ఆ ప్రార్థనకు జవాబు రాలేదని నువ్వు మరి ఎంతగానో నిరాశ నిస్పృహ లోనవుతున్నావేమో, ఏమాత్రం కూడా చింతించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే దేవుడు తగిన కాలంలో ఆ ప్రార్థనకు జవాబుల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా చూసినట్లయితే ఆయన కార్యములను సఫలపరిచేవాడు. రెండవదిగా చూసినట్లయితే ఆయన ప్రార్థనలన్నీ కూడా సఫలపరిచేవాడు. మూడవదిగా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి చూసినట్లయితే ఇదే 20వ కీర్తన 4వ చరణంలో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతూ ఉంది. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గమనించగలిగితే దావీదు ప్రధాన గాయకుడికి ఈ కీర్తన రాస్తూ పాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గమనించగలిగితే ఈ రోజున మనుషులకు అనేక రకాలైన కోరికలు ఉంటాయి. కన్ను చూసిన ప్రతి ప్రాంతానికి, ప్రతి చోటుకి, ప్రతి వస్తువుని సొంతం చేసుకోవాలి, ప్రతి ప్రాంతానికి వెళ్ళాలి అని మనసు కోరుకుంటూ ఉంటుంది. కానీ అవన్నీ కూడా బహుశా దేవుని చిత్తము కాదు అన్న సంగతి ఏ వ్యక్తి కూడా గ్రహించే పరిస్థితులు ఈ రోజున లేడు. అందుకనే అనేక ఇరుకుల్లో, అనేక సమస్యల్లో వారు పడిపోతూ ఉన్నారు. మనం గమనించగలిగితే ఇక్కడ చాలా స్పష్టంగా దావీదుకున్న కోరిక ఏంటో మనకి అర్థమవుతూ ఉంటుంది. అది ఎటువంటిదైనప్పటికీ అది ప్రభు చిత్తానుసారమైందైతే, అది మన హృదయానుసారము కాకుండా దేవుని హృదయానుసారమైందైతే, మరి అవన్నీ కూడా సఫలపరచబడతాయి అన్న మాటను దావీదు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వాటిని దావీదు అనుభవించాడు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గమనించగలిగితే మరి ఈ రోజున విశ్వాసులమైన మనకున్న కోరికల్లో ఒకటి కూడా దావీదుకి లేదు. దావీదు కలిగిన ఏ ఒక్క కోరిక కూడా ఈ రోజున విశ్వాసులమైన మనము కలిగి లేము అన్న సంగతిని మనం గమనించాలి. అంటే దావీదు ఆలోచన విధానాల్లో ఒక్క ఆలోచన కూడా మనకు లేదు ఈ రోజున. ఈ రోజుల్లో మనం కోరుకునేలాంటి కోరికలు ఏమాత్రం కూడా దావీదుకి ఆ రోజున లేవు. గమనించగలిగితే దావీదుకున్న కోరికల్లో ఒకటి కూడా ఈ రోజున విశ్వాసుల్లో లేదు. అదేంటంటే దావీదు ఒక 3 కోరికలను కలిగి ఉన్నాడు. మొదటిగా చూసినట్లయితే తను మరి ఒక కాపరిగా, గొర్రెల కాపరిగా ఉన్న రోజుల్లో ఆ కొండలను ఎక్కుతూ, ఆ యెరూషలేము పర్వతాలను ఎక్కుతూ యెరూషలేము లాంటి పట్టణాన్ని చూసి ఎప్పటికైనా సరే ఇటువంటి పట్టణాన్ని ఒకదాన్ని కట్టాలి అనుకున్నాడు. ఇది మొదటి కోరిక. రెండవ కోరిక ఏంటంటే జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి పట్టణాన్ని పరిపాలించాలి అనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చూసినట్లయితే మూడవదిగా ఎక్కలేనంత ఎత్తైన అనుభవంలోనికి వెళ్ళాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు కలిగిన కోరికలు ఏంటంటే సమాజంలో ఒక మంచి హోదా ఉండాలి, మంచి పేరు ప్రఖ్యాతులు ఉండాలి, విస్తారమైన ధన సంపదలు ఉండాలి. ఇవేవి కూడా ఆ రోజున దావీదు కోరుకోలేదు.
కానీ దేవుడు దావీదు యథార్థ హృదయాన్ని బట్టి మరి అవన్నీ కూడా దేవుడు దావీదుకి అనుగ్రహించాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే సొలొమోను జీవితంలో కూడా యథార్థతను దేవుడు గుర్తించి సొలొమోనుకు మరి జ్ఞానంతో పాటు ఘనతను మంచి పేరును కూడా ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. కేవలము సొలొమోను కోరుకున్నది జ్ఞానం మాత్రమే. కారణం ఏంటంటే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో మనం గమనించగలిగితే సొలొమోను అంటున్నాడు, మరి ఇంతమంది ప్రజలను, ఇంత గొప్ప జనాంగాన్ని, ఇంత పెద్ద దేశాన్ని పరిపాలించటానికి మరి నేను ఏపాటి వాణ్ణి? నా తండ్రి అయిన దావీదు పరిపాలించాడు, బహుశా నా వల్ల కాదేమో, నాకు వీరందరినీ పరిపాలించడానికి జ్ఞానము కావాలి అన్నాడు. దేవుడు తన యథార్థతను గుర్తించి జ్ఞానముతో పాటుగా ఐశ్వర్యాన్ని, ఘనతను, మంచి పేరును కూడా అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుడు అన్న మాట ఏంటంటే, ఇక ముందు నీలాంటి జ్ఞాని ఎవరు కూడా లేరు, ఇక ముందు నీలాంటి జ్ఞాని ఎవరు కూడా పుట్టరు అన్నాడు. అంటే ఇంకా అతనే మొదటివాడు, అతనే ఆఖరివాడు, అటువంటి జ్ఞానవంతుడు ఇంకెవరు కూడా లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు వారి యథార్థతను గుర్తించి వారి కోరికలను, వారి ఆలోచనను సఫలపరిచాడు. ఈ రోజున మనం గమనించగలిగితే దావీదుకు ఉన్న కోరికలు ఈ రోజున విశ్వాసుల్లో ఎవరికీ లేవు. దేవుని కొరకు ఒక నివాస స్థలాన్ని లేదా మందిరాన్ని కట్టాలని దావీదు కోరుకున్నాడు. ఈ రోజున విశ్వాసులు ఎవరు కూడా దేవుని కొరకు ఒక నివాస స్థలము కట్టాలి, దేవుని కొరకు ఒక మందిరం కట్టాలి అని ఆశపట్టలేదు. ఒకవేళ కట్టదలిచినా సరే మరి ఇతరుల మీదో, లోకం మీదో, మనుషుల మీదో ఆధారపడి వాటిని కట్టాలనుకుంటున్నారే కానీ విశ్వాసం మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకొని మందిరాలను నిర్మించాలని ఎవరు కూడా అనుకోవటం లేదు. ఒకవేళ నిర్మించినప్పటికీ వాటిని వారి వారి తరాలకు, తర్వాత తరాలకు మరి అందించాలనుకుంటున్నారే కానీ యథార్థమైన నమ్మకమైన పరిచర్యను చేయాలని కూడా ఎవరు ఆశించటం లేదు. వారి స్వార్థము కోసము, వారి స్వలాభం కోసము, వారి స్వంత ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు అటువంటి కోరికలను ఏమాత్రం కూడా సఫలము చేయటం లేదు. దావీదు విషయంలో మనం గమనించగలిగితే దావీదు దేవునికి ఒక శృంగారమైన దేవాలయంలాగా, ఒక అద్భుతమైన, ఒక విలాసవంతమైన దేవాలయాన్ని కట్టాలనుకున్నాడు. కానీ దావీదు కట్టలేకపోయాడు. కానీ ఆ తర్వాత సొలొమోను దేవుని కొరకు అటువంటి మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా వారి కోరికలను, వారి ఆలోచనలు దేవుడు సఫలము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించడంలో దేవుడు వారికి సహాయం చేశాడు. మరి మనం చూసినట్లయితే దావీదు ఆఖరికి ఒక కోరికను కలిగి ఉన్నాడు. అదేంటంటే ఎత్తైన అనుభవంలోనికి వెళ్ళాలనుకున్నాడు. మరి 51వ కీర్తన 18వ చరణంలో ఒక మాట రాయబడింది, నీ కటాక్షము చెప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. దేవుని కొరకు ఒక అద్భుతమైన పట్టణాన్ని, మందిరాన్ని దావీదు కట్టాలని, నిర్మించాలని ఆశపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అది సొలొమోను ద్వారా అది సఫలమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ దావీదు వంశము వారే దాన్ని నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా వారి కోరికలను, వారి ఆలోచనలను దేవుడు సఫలము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదుకున్న ఆఖరి కోరికను మనం గమనించగలిగితే 61వ కీర్తన 2వ చరణంలో మనకు కనబడుతూ ఉంది, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎక్కలేనంత ఎత్తైన అనుభవంలోనికి, నేను చేరుకోలేని ఎత్తైన అనుభవంలోనికి, నీతో ఒక అన్యోన్యమైన సహవాసంలోనికి, నీతో ఒక పరిచయంలోనికి, నీ సాన్నిహిత్యంలోనికి నన్ను తీసుకువెళ్ళమని దావీదు అడుగుతూ ఉన్నాడు. ఈ రోజున మనం గమనించగలిగితే దేవునికన్నా మరి ఈ రోజున లోకమే మనుషులకు చాలా ప్రియంగాను, చాలా ప్రాముఖ్యంగాను, ప్రాధాన్యత కలిగిందిగాను మనకు కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, మనం గమనించగలిగితే ఇక్కడ అనేక సందర్భాలలో దావీదుకున్న యథార్థతను మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం.
ప్రతి విషయంలో కూడా దేవుని వద్ద యథార్థంగా తన హృదయాన్ని కుమ్మరించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తను అపరాధంలో పడినప్పటికీ, తను పాపంలో ఉన్నప్పటికీ, తన దోషముల గురించి అనేక రకాలుగా తను మరి దేవుని యొద్ద కుమ్మరించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే అటువంటి యథార్థ హృదయాన్ని, మరి ఎవరైతే అటువంటి దీనత్వాన్ని, సాత్వికాన్ని కలిగి ఉంటారో, దేవుడు వారి కోరికను, వారి ఆలోచన యావత్తును సఫలము చేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా చూసినట్లయితే దేవుడు మన కార్యాలను సఫలము చేసేవాడు. రెండవదిగా చూసినట్లయితే మన ప్రార్థనలన్నీ కూడా సఫలపరిచేవాడు. మూడవదిగా చూసినట్లయితే మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును సఫలపరిచేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగవదిగా చూసినట్లయితే మరి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించగలిగితే మరి నెహెమ్యా జీవితంలోనే ఒక అద్భుతమైన పనికి అతను పూనుకున్నాడు, ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, మరి ఆకాశమందు నివాసము చేస్తున్న దేవుడు మేము చేసే ప్రయత్నాలను సఫలపరచునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వారికి వచ్చిన ఇబ్బందులు ఏంటంటే, నెహెమ్యా మరి గిన్నె అందించే వ్యక్తిగా ఉన్నప్పుడు మరి తన అంతరంగాన్ని బట్టి, దేవుని పని పట్ల తనకున్న ఇష్టాన్ని బట్టి మరి ఆ విషయాలన్నీ కూడా ఆగ్రహిస్తూ ఉన్నాడు. ఎలాగైనా సరే ఎరుషలేము గోడలు పడిపోయినాయి, వాటిని నేను ఎలాగైనా సరే కట్టాలి, పడిపోయిన ఎరుషలేము గోడలు నేను ఎట్టి పరిస్థితుల్లో కట్టి తీరాల్సిందే అని అన్నాడు. అందుకనే మరి ఆ పనిని చేయటానికి పూనుకున్నాడు, రాజ ఆజ్ఞను తీసుకున్నాడు, ఆ పనిని చేయటానికి పూనుకున్నాడు. పూనుకునే ముందు అంటున్నాడు, మా ప్రయత్నాలను దేవుడు సఫలపరచునుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా వారి ప్రయత్నాలను సఫలం చేశాడు. కారణం ఏంటంటే వారి యథార్థతను గుర్తించాడు గనక. నెహెమ్యా వెనక అనేక మంది ఉన్నారు, మరి ఆ గోడలను కట్టడానికి వారు కూడా సహాయము చేశారు. మరి వారికి కలిగిన ఇబ్బందులు ఒకటి కాదు రెండు కదా, అనేకమైన ఇబ్బందులు కలిగినాయి. వారు కడుతూ ఉండగా అనేక మంది వారిని హేళన చేశారు. ఈ రోజున దేవుని రాజ్యము కట్టబడటానికి ప్రయత్నం జరుగుతూ ఉండగా అనేకులు కూడా ఆటంకపరుస్తూ ఉన్నారు. మత మార్పిడి అంటున్నారు, అనేక విధానాలతో ఇది అన్యమతం అంటున్నారు. మరి వారికున్న మూఢనమ్మకాలను బట్టి, వారికున్న దేవుని పట్ల వారికున్న ద్వేషాన్ని బట్టి క్రైస్తవుల్ని ఎన్నో హింసలు పాలు చేస్తూ ఉన్నారు. మరి మనం గమనించగలిగితే అవన్నీ కూడా కొట్టివేయబడి దేవుడు మనం చేస్తున్న సువార్త పనిని, దేవుని పనిని సఫలపరచునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గమనించగలిగితే ఇక్కడ నెహెమ్యా కూడా అటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. నెహెమ్యాకు ఎదురయ్యారు సన్బల్లటు, టోబీ అనేవారు. వారు అంటున్నారు, నెహెమ్యా నువ్వు కడుతున్నావు కానీ ఈ గోడ ఏమాత్రం నిలబడుద్ది అనుకున్నావు, ఒక నక్క గనక ఆ గోడ మీద దూకిందనుకో ఆ గోడ అమాంతం కూలిపోద్ది, ఇంకా కట్టి ఏం ఉపయోగం అని నెహెమ్యాని నిరుత్సాహపరుస్తూ ఉన్నారు. ఈ రోజున బహుశా ప్రోత్సాహపరచటానికి, ప్రోత్సహించటానికి, పురికొల్పటానికి, మరి ప్రేరణ కలుగజేయటానికి బహుశా వ్యక్తులు మన చుట్టూ తక్కువ మంది ఉంటారేమో, కానీ మనల్ని వెనక్కి లాగటానికి, నిరుత్సాహపరచటానికి, మనల్ని ఆత్మలో అణగద్రొక్కటానికి మరి ఈ రోజున అనేక మంది ప్రయత్నిస్తూ ఉంటారు. వారి మాటల ద్వారా కావచ్చు, వారి క్రియల ద్వారా కావచ్చు. ఇక్కడ చూసినట్లయితే నెహెమ్యా కూడా అటువంటి పరిస్థితులే ఎదురవుతూ ఉన్నాయి. అంటున్నారు సంబలటు, టోబియాలు, నెహెమ్యాను కట్టినా సరే అది ఏమాత్రం కూడా నిలబడదు అంటున్నారు. వారు ఒక పక్కన నిర్మాణం జరుగుతూ ఉంటే ఇంకో పక్కన వారు విధ్వంసం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి నెహెమ్యా తన సామర్థ్యాన్ని బట్టి, తనకున్న ఏకాగ్రతను బట్టి, దేవుని వైపు తనకున్న గురిని బట్టి ఆ పనిని, ఆ ప్రయత్నాన్ని మరి సఫలతలోనికి నడిపించగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నెహెమ్యా నుండి తన ప్రయత్నాన్ని సఫలము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక సాధారణమైన ఉద్యోగి, కేవలము గిన్నె అందించే ఉద్యోగి మరి అంతటి గొప్ప పనికి పూనుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే ఎవరైతే వారికున్న చిన్న పని అయినా
అయినప్పటికీ మరి ఆ చిన్న పనిలో కూడా యథార్థంగా నమ్మకంగా నిపుణత కలిగి ఆ పనిని చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని చేత దీవించబడతారు. అంత మాత్రమే కాదు, వృద్ధిలోనికి వస్తారు, వారికి గొప్ప ఘనత మంచి పేరు కూడా వస్తాయి అన్న సంగతులు అనేక సందర్భాలలో మనకి బైబిల్ గ్రంథంలో కనిపించింది. యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే బహుశా అనుకున్నారు ఇంకా బావిలో పడేసాం కదా అనుకున్నారు అన్నదమ్ములందరూ కూడా, కానీ ఆ యోసేపే భావి తరాలకు ఉపయోగపడతాడన్న సంగతిని వారు గుర్తించలేకపోయారు. మరి జైల్లో పడిపోయాడు. పొతీఫరు భార్య తనతో పాపం చేయమన్నందుకు ఒప్పుకోని కారణంగా మరి యోసేపు వెళ్ళి జైల్లో బందీగా ఉండిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో తన యథార్థతను కోల్పోలేదు, తన నిపుణతను ఏమాత్రం కూడా కోల్పోలేదు, దేవుని చిత్తాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. గనుక మరి ఆ బందీఖానా నుంచి ఆ చెరసాల నుంచి అమాంతము మరి ఆ దేశానికి ప్రధానమంత్రి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఎవరైతే వారికి అప్పగించబడిన చిన్న పనిలో కూడా నమ్మకంగా ఉంటారో వారు దేవుని చేత బహుమానం పొందుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు చిన్న పని అయినప్పటికీ ఈ పని చేస్తే నాకేముంటుందిలే, మందిరంలో ఈ చిన్న చిన్న పనులు చేస్తే నాకేముంటుంది, కనిపించే పని ఏదైనా చేద్దాం, కనిపించే పనులు చాలా ఉంటాయి మందిరంలో, అందుకనే ఈ కనిపించే పరిచర్ల కన్నా కనపడని విభాగాల్లో పనిచేసేవారు అనేక మంది ఉంటారు. వారు ఎంతో నిపుణతతో దేవుని మీద ఇష్టంతో ప్రేమతో శ్రద్ధతో వారు ఆ పనులు చేస్తున్నారు. గనుకనే మరి ఆ మనుషులు మనకి కనబడకపోయినా, ఆ మనుషులు బహిరంగంగా ఎవరు చూడకపోయినా దేవుడు అటువంటి వారిని దీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఎవరైతే చిన్న పనిలో కూడా నమ్మకంగా నిపుణత కలిగి ఉంటారో వారు అంతకంతకు దీవించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే గమనించండి, జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథము 22:29 అంటున్నాడు, తన పనిలో నిపుణత గలవాని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన చిన్నగా పనిలో తనకు అప్పగింపబడిన అది ఎంత మరి స్వల్పమైన పనిప్పటికీ ఆ పనిలో అతను నమ్మకంగా ఉంటే అతను నిలవబడేది రాజుల ఎదుట, కానీ అతను చిన్న చిన్న సామాన్యుల ఎదుట ఏమాత్రం కూడా ఉండడు, వారితో ఏమాత్రం కూడా పాలు పొందడు. అతను పాలు పొందేది రాజులతో, అధిపతులతో, అధికారులతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే విధాన్ని మనం గమనించ గలిగితే అనేక సందర్భాలలో కూడా మరి దేవుడు మనకు అప్పగించిన అది చిన్న పని అయినప్పటికీ మనం యథార్థంగా చేస్తే దేవుడు దానిని బట్టి మనల్ని దీవించబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు గొప్ప ఘనతను మంచి పేరును మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గమనించగలిగితే దేవుడు మొట్టమొదటిగా మరి కార్యాన్ని, మన కార్యాలను సఫలము చేసేవాడిగా ఉన్నాడు. రెండవదిగా మన ప్రార్థనలన్నీ కూడా సఫలపరిచేవాడిగా ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే ఆయన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచనలన్నింటినీ సఫలము చేసేవాడిగా ఉన్నాడు. నాలుగవదిగా చూసినట్లయితే ఆయన మన ప్రయత్నాలను, మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా మరి సఫలము చేసేవాడిగా ఉన్నాడు. మరొక అంశాన్ని చూసి మనం ముగించుకుందాం. మరొక అంశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము 24:56 మనం గమనించగలిగితే ఒక అద్భుతమైన మాట మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఐదవదిగా దేవుడు మన ప్రయాణాన్ని సఫలపరిచేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రయాణం అంటే మనం అనుకునేది ఏంటంటే ఇంటి నుంచి మనం బయలుదేరి లేదా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థించి ఆ ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉంటాం. ప్రభువా, ఈ రాకపోకల్లో, ఈ ప్రయాణాల్లో మాకు తోడుగా ఉండండి, అన్నీ కూడా సజావుగా సక్రమంగా జరగటానికి సహాయము చేయండి, క్షేమాన్ని దయచేయండి, భద్రతను అనుగ్రహించండి అని ప్రార్థన చేసే బయలుదేరుతూ ఉంటాం.
మరి ఇక్కడ మనం గమనించగలిగితే అక్కడ యాకోబు జీవితంలో మరి ఆ ప్రయాణాన్ని దీవించి సఫలపరిచిన దేవుడు మన జీవితాల్లో కూడా మన భౌతిక సంబంధమైన ప్రయాణాల్లోనే కాదు ఇక్కడ ఆధ్యాత్మిక ఆత్మీయ సంబంధమైన ప్రయాణాల్లో కూడా అనగా మన ఆత్మీయ ప్రయాణంలో కూడా మన స్పిరిచువల్ జర్నీలో కూడా దేవుడు మన ప్రయత్నాన్ని మన ప్రయాణాన్ని దేవుడు సఫలపరచబోతూ ఉన్నాడు. మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా వృద్ధిలోనికి రావాలి, ఏ విధంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. యాకోబు జీవితాన్ని మనం గమనించగలిగితే మామ అయిన లాభానుని అనేక రకాలుగా వృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు. మరి యాకోబు చేసే ప్రతి పని కూడా లాభానికి లాభసాటిగా ఉంది, కానీ మరి యాకోబుకి ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. అటువంటి పరిస్థితుల్లో మరి మరోవైపేమో శత్రువులాగా అన్న వెంటాడుతూ ఉన్నాడు. ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఈ ప్రయాణాలలో దేవుడు యాకోబుకు సహాయము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి గమనించగలిగితే ఈ రోజున మన ప్రయాణంలో కూడా, మన ఆత్మీయ ప్రయాణంలో కూడా అనేక ఇబ్బందులు, అనేక అడ్డంకులు మనం ఎదుర్కోవచ్చు. కారణం ఏంటంటే మనము దేవునికి సమీపంగా ఉంటున్నామన్నది గ్రహించిన సాతాను ఖచ్చితంగా మనల్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏదో ఒక అడ్డంకి, ఏదో ఒక రూపంలో ఆ ప్రయాణాన్ని అడ్డగించటానికి, ఆ ప్రయాణం నుంచి అనగా దేవుని చిత్తం నుంచి మనల్ని పడద్రోయటానికి అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకనే అనేక సందర్భాలలో మనం ఆ కారణంగా నిరాశ నిస్పృహలకు లోనైపోతూ ఉంటాం. కానీ మరి ప్రారంభించిన, మన జీవితాన్ని ప్రారంభించిన దేవుడు దాన్ని తుదముట్టించేంత వరకు, అనగా ఈ ఆత్మీయ ప్రయాణాన్ని తుదముట్టించేంత వరకు కూడా దేవుడు మనకి అన్ని విషయాల్లో సహాయము చేసి మన ఆత్మీయ ప్రయాణాన్ని సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం గమనించగలిగితే దేవుడు తానే ప్రారంభించి ఆత్మీయ ప్రయాణాన్ని తానే సఫలతతో ముగించేవాడిగా ఉన్నాడు. మొదటి సమయాలు గ్రంథము 3:12 మనం గమనించగలిగితే, ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. చాలా జాగ్రత్తగా గమనించండి, దాన్ని చేయ మొదలుపెట్టి అనగా ఈ ఆత్మీయ ప్రయాణాన్ని ప్రారంభించేది మన దేవుడే. మనల్ని ఒక సాధనంగా, ఆయన చేతిలో బలమైన పనిముట్టుగా వాడుకునేది మన దేవుడే. మన గొంతులో ఊపిరుంచి, మన ఒంటిలో ప్రాణం ఉంచి, మనల్ని ఇంత సజీవ లెక్కల్లో ఉంచి, మనకి ఇన్ని సదుపాయాలు సమకూర్చి మనల్ని నడిపించేది దేవుడే. అంత మాత్రమే కాదు, దాన్ని ముగించేది కూడా దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి మనం ఏమాత్రం కూడా మన విశ్వాసాన్ని చల్లా చెదురు కానివ్వకుండా, మన విశ్వాసాన్ని ఏమాత్రం కూడా తక్కువ చేయకుండా, మన యథార్థతను ఏమాత్రం కూడా కోల్పోకుండా, మన దీనత్వాన్ని ఏమాత్రం కూడా మనం విడిచిపెట్టకుండా దేవునిలో మనం ముందుకు కొనసాగినప్పుడు, ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రయాణాలన్నింటినీ కూడా, అనగా మన ఆత్మీయ ప్రయాణాన్ని కూడా దేవుడు సఫలపరచునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ఈ మాటలను వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎటువంటి కార్యాల్లో ఉన్నప్పటికీ దేవుడు వాటిని సఫలపరచబోతూ ఉన్నాడు. నీ ప్రార్థనలు ఏవైనప్పటికీ దేవుడు సఫలపరచబోతూ ఉన్నాడు. నీ కోరికలు, నీ ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ దేవుడు సఫలపరచబోతూ ఉన్నాడు. నీ ప్రయత్నాలు ఎలా చేసినప్పటికీ దేవుడు సఫలపరచబోతూ ఉన్నాడు. ఆఖరిగా నీ ప్రయాణాన్ని కూడా దేవుడు, అనగా నీ ఆత్మీయ ప్రయాణాన్ని కూడా దేవుడు సఫలపరచబోతూ ఉన్నాడు. కేవలం మనం చేయవలసిందల్లా ఆయన చిత్తాన్ని గ్రహించటం, ఆయన ప్రణాళికానుసారంగా మన జీవితాన్ని కొనసాగించటం. దేవునికి స్తోత్రం. అట్టి దేవుని చిత్తంలో మనందరము కూడా కొనసాగుతూ సఫలతలో మనందరము కూడా ఉందుము గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో నాయన అనేకులు ప్రభువా మరి వారికి ఉన్న విధానాలను బట్టి, వారికి ఉన్న అంతస్తులను హోదాలను బట్టి, మరి ధన సంపదలను బట్టి అతిశయిస్తున్నారు. కానీ తండ్రి, మీరు మా జీవితంలో మాకు సఫలతను అనుగ్రహించగలరనే విశ్వాసంతో నాయన మేము మీ అందు మీ నామమును బట్టి మేము అతిశయించేవారంగా ఉండటానికి సహాయం చేయండి. ప్రభా, మీరు మా కార్యాలను సఫలపరచబోతూ ఉన్నారు, మా ప్రార్థనలు ఆలకించి సఫలపరచబోతూ ఉన్నారు, మా కోరికలను మీరు సిద్ధింపజేసి ఆలోచనలు సఫలపరచబోతూ ఉన్నారు, మా ప్రయత్నాలను సఫలపరచబోతూ ఉన్నారు, మా ప్రయాణాన్ని కూడా, అనగా మా ఆత్మీయ ప్రయాణాన్ని
ప్రయాణాన్ని కూడా సఫలపరచబోతూ ఉన్నారయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోండి. ఎంతవరకైతే నాయన టీవీ మాధ్యమాల ద్వారా ప్రభా ఈ వర్తమానాలు వినిపించబోతూ ఉన్నాయో, నాయన అక్కడెల్లా మీ ఆత్మకార్యాలను జరిగించండి. నీ నామానికే మహిమ తెచ్చుకోమని బచనలు అడుగుతూ ఉన్నాం. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మనిషిని చేసిన దేవుడు మనిషిగా పుట్టాడు, మానవులలో తావు లేక మానుపై మరణించాడు. మనిషిని చేసిన దేవుడు హోసన్నాయని పాడిన వాళ్ళు యేసుని మోముపై రువెను రాళ్ళు. హోసన్నాయని పాడిన వాళ్ళు యేసుని మోముపై రువెను రాళ్ళు. ప్రేమమూర్తి యేసుని కళ్ళు, కార్చెను వారికై కన్నీళ్ళు. ప్రేమమూర్తి యేసుని కళ్ళు, కార్చెను వారికై కన్నీళ్ళు. కార్చెను వారికై పుట్టాడు, మానవులలో తావు లేక మానుపై మరణించాడు. మనిషిని చేసిన దేవుడు. ఈ ప్రార్థన అవసరతలకు మీ సలహాలు సూచనలు మాకు అందించడం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లను అడ్రస్ను సంప్రదించగలరు. మా చిరునామా డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు, హోరేబ్ మినిస్ట్రీస్, నంబర్ 306 జయదుర్గా టవర్స్, కామయ్యతోపు, విజయవాడ. మా ఫోన్ నెంబర్లు 9290070340. I've done.